పార్టీ అధ్యక్షుడు తిరిగి కాబట్టి పార్టీ విజయవంతం కాబట్టి ఉత్సరావాలి ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా అదేవిధంగా మన జిల్లాలో
ఎనిమిది నియోజకవర్గాలు 13లో ఉంటే 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిపించి జిల్లా కీర్తిని కాపాడిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఆ బాధ్యత మంది కలిసి ఈ జిల్లా అభివృద్ధిలో గత ప్రభుత్వాల్లో జరిగిన దానికంటే ఎక్కువగా ఈ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉన్నా ఈ రాజకీయ ఎదుగుదల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మీ అందరికీ మరొక్కసారి మీ అందరి ద్వారా 2023కు సంతోషకరమైన వీడుకోలు చెప్తూ 2024 బాధ్యతతో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 2024ను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం మనం అందరం కూడా. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ 2023కు వీడుకోలు, 2024కు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనసభ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నాయకులు అంజన్ కుమార్ గారు, తాజు గారు, మోసిన గారు, రేవంత్ గారు, సత్యప్రసన్న గారు, పద్మ గారు, ఇంకా అంటే ఇక్కడ దగ్గర దగ్గర చెప్పిన అందరి పేరు అయితే ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు అందరికీ అన్న పద్మాకర్ రెడ్డి గారు, ఇక అట్లా మన సారంగ పాని మోహన్ అన్న పరిపాలనలో
7 లక్షల కోట్లు అప్పు చేయడమే కాక యావత్ తెలంగాణను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన అంశాన్ని దయచేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖజానాలో చిన్న ఇవ్వలేదు, ఆర్థికంగా అప్పులు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసంతో, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన దక్షతతో ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళబోతోంది. అది కాంగ్రెస్. ప్రతిపక్షాలు నెల రోజులు ఉండగానే ప్రభుత్వం వచ్చి అక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 10 ఏళ్ళు పరిపాలిస్తే మమ్మల్ని అడగనిచ్చే హక్కు కూడా కలగనియని మీరు నెల రోజుల్లో మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారనే మాట దయచేసి విస్మరించొద్దని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరిచ్చినటువంటి మీ అందరిచ్చినటువంటి ఆశీర్వాదం ముసురావాలి ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా. అదేవిధంగా మన జిల్లాలో 8 నియోజకవర్గాలు 13లో ఉంటే 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిపించి జిల్లా కీర్తిని కాపాడిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఆ భాగ్య తరఫున 8 మంది కలిసి ఈ జిల్లా అభివృద్ధిలో గత ప్రభుత్వాల్లో జరిగిన దానికంటే ఎక్కువగా ఈ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వంలో కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉన్నా ఈ రాజకీయ ఎదుగుదల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఇక్కడికి వచ్చినాం. మీ అందరికీ మరొక్కసారి మీ అందరి ద్వారా 2023కు సంతోషకరమైన వీడుకోలు చెప్తూ 2024 బాధ్యతతో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 2024ను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం మనం అందరం కూడా. అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ 2023కు వీడుకోలు, 2024కు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనసభ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నాయకులు అంజన్ కుమార్ గారు, తాజు గారు, మోసిక గారు, రేవంత్ గారు, సత్యప్రసన్న గారు, పద్మ గారు, ఇంకా అంటే ఇక్కడ దగ్గర దగ్గర